లంపేటెరు గ్రామంలో చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డారు దుండగులు. వెలుగులేటి అన్నపూర్ణమ్మ ఇంటి నుండి బయటికి వస్తున్న సమయంలో గుర్తు తెలియని ఆగంతకులు మొహానికి మాస్కు ధరించి ద్విచక్ర వాహనం మీద వచ్చి ఆమె మెళ్ళలోని 60 గ్రాముల చైను అపహరించుకుపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ నుంచి గబగబా వచ్చి మేడ లాక్కొని పారిపోయాడు. బండి తీసుకుని వచ్చి బండి మీద వెళ్ళిపోయాడు. బండి ఇక్కడే పెట్టాడు. అవతల మాస్క్ తగిలించుకున్నాడు. అరవై గ్రాములు ఉంటుంది రెండు పేటలకు. అడిగేసి అంతలోకి వచ్చాడు. అక్కడ నుంచి ఉంటాడు. లాగాడు ఏముందో లాగేటప్పుడు అక్కడ అమ్మర్తో పరిగెత్తాడు.